నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు వర్ర రవీందర్ రెడ్డి కటకటాల పాలయ్యారు. గతంలో ఆయన చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. స్వయాన వైఎస్ కుటుంబంపైనే చాలా తీవ్రమైనటువంటి ఆ పోస్టులు పెట్టారు సోషల్ మీడియాలో. విజయమ్మ గారిపైన, షర్మిల గారిపైన, సునీత గారిపైన, బ్రాహ్మణి గారిపైన, భువనేశ్వర్ గారిపైన, అందరిపైన ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి ఒకనొక సందర్భంలో షర్మిల గారిని అసలు ఆమె పుట్టుకపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. అతన్ని ఈరోజు పోలీసులు కటకటాలు వేశారు. దానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి అనలిస్ట్ కిరణ్ ఉన్నారు. ఆయనతో మరిన్ని విషయాలు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నమస్కారం కిరణ్ గారు. నమస్తే. చెప్పండి, వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ని మనం ఎలా చూడాలి? అలాగే అతని గతంలో చేసిన బీభత్సం అందరికీ తెలిసిందే, అతని అరెస్ట్ని మీరు ఎలా పరిగణిస్తారు? ఈ వర్ర రవీంద్ర అనే వ్యక్తి భారతి గారి పిఏ. అంటే మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడము, అసభ్యకర పోస్టులు పెట్టడము, మార్ఫింగ్లు చేయటం, మార్ఫింగ్ కూడా ఇతను అన్ని మహిళల గురించి మాట్లాడింది ఎవరు అంటే ఫస్ట్ వచ్చే పేరు వర్ర రవీంద్ర. వీడిని ఆల్రెడీ పోలీసులు ఒకసారి వాయించారు కూడా. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. అధికారం పోయిన తర్వాత కూడా అదే ఉధృతిని కొనసాగించాడు, తన దుర్మార్గాన్ని సోషల్ మీడియా వేదికగా. ఇప్పుడు గతంలో అతను ఎంత జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెట్టారంటే, అంటే ఎవరి ప్రోత్సాహంతో? స్వయాన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబమే కదా ఇల్లంతా కూడా. ఆ కుటుంబం మీదనే, అంటే భారతి గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, వాళ్ళ ప్రోత్సాహంతో సొంత చెల్లెల మీద, తల్లి మీద, ఇంకో మరొక చెల్లెలు వాళ్ళ చిన్న ఆయన కూతురు సునీత గారి మీద అంత దారుణమైన పోస్టులు పెట్టించారంటారా? తండ్రి మీద కేసు పెట్టాడు, తల్లి మీద కేసు పెట్టాడు, చెల్లి మీద కేసు పెట్టాడు, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టిచ్చాడు, ఇలాగన్నీ చేపిస్తుంది. అధికార పార్టీని తిట్టండి, నేను నా గురించి ఎవరన్నా మాట్లాడితే ఎవరినైనా తిట్టండి, అది మా కుటుంబ సభ్యులైనా, మా తల్లి అయినా, చెల్లి అయినా, మా బాబాయ్ కూతురు అయినా తిట్టండి. అంటే ఎవరు కిరణ్ గారు వాళ్ళు సెక్యూర్ చేసేది ఎవరిని? కుటుంబాన్ని కూడా ఆ విధంగా నిర్దాక్షిణ్యంగా వదిలేసి ఇంకా వాళ్ళు రేపు ఏం జరుగుతుంది, కూటమి కనుక అధికారంలో వస్తే మన పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు ఆలోచించట్లా. ఏమీ లేదు, అసలు డబ్బు తీసుకొని మమ్మల్ని పోలీసులు కాపాడతారు, కోర్టు కాపాడుతుంది, మేము ఏమైనా మాట్లాడతాం, ఏమైనా చేస్తాం, వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. అంటే ఏంది అంత తెగింపు వెనక అసలు వాళ్ళ ఉద్దేశాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఇంకేం లేదు, అంటే ఇంకో 30 ఏళ్ళు మేమే సీఎం, ఇంకో 0 పెట్టుకో అన్నట్ట, ఇంకో 0 పెట్టుకో అన్నట్టు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాం. Y0 175, అసలు ఆ నినాదాన్ని చాలా పీక్ స్టేజ్లో తీసుకెళ్లారు, బాగా వైరల్ చేశారు. Y0 హిందూపురం, Y0 ఎందుకు గెలము, ఎందుకు గెలము, అన్ని చోట్ల ఇల్లు గెలుస్తారంట. వాళ్ళు ఇప్పటికీ కూడా సిగ్గు లేకుండా పాకుండా సీట్లు ఇచ్చిన తర్వాత ఈరోజు పసిపిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. వాళ్ళు అప్పుడు తెచ్చిన గంజాయి కావచ్చు, కల్తీ మద్యం కావచ్చు, ఇంకా పూర్తిగా అంటే ఆ పరివసానమే ఇప్పుడు జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, హత్యలు కావచ్చు, అయి ఉండొచ్చు పూర్తిగా అనేది అవి ఇంకా గంజాయిని కానీ గంజాయి నిర్మూలన జరగలేదంట, ఇంకా జరగల. ప్రభుత్వం ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది కదా, ఖచ్చితంగా ఉంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా అగ్రెసివ్గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు, అంటే డిపార్ట్మెంట్ మీద కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వర్ర రవీందర్ రెడ్డిని అతను చేసిన దుర్మార్గాలకి ఈసారి పోలీస్ శాఖ గట్టి పగడ్బందీగా అతని మీద నిజాలు వాస్తవాలు తీసుకొచ్చే క్రమంలో చాలా సీరియస్గా సిన్సియర్గా వర్క్ చేయబోతుందంటారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన మాటలకి ఈరోజు యాక్షన్కి రియాక్షన్ ఎలా ఉంటుందో ఈరోజు చూశారు. ప్రజెంట్ ఇప్పుడు కడప జైల్లో ఉన్నాడు అతను, ఇంకా మామూలుగా ఉండదు. అక్కడ బోరుగాడ్డ గాడికైనా, నందిగామ సురేష్కైనా,
వెయ్యి వర్రాగాడికైనా మొత్తానికి పగిలిపోయేది. ఎందుకంటే మీరు సీరియస్గా యాక్షన్ తీసుకోండి, తప్పు చేసిన వాళ్ళు ఇంకా బయట ఏమంటున్నారు. అయితే ఈ వర్ర రవీంద్ర రెడ్డి షర్మిలా గారి మీద ఆమె పుట్టుకు కూడా అతను తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఇలాంటి డైరెక్షన్ ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు? పల్లె కొంప నుంచి. సొంత చెల్లెలే కదండి, సొంత చెల్లెలే కదా. తిట్టమంటే తిడతాం కానీ చంపమంటే చంపుతాం కానీ ఆశలు ఇమ్మంటే ఎట్లా? మరి నా అక్క చెల్లెమ్మలు అంటాడు లేస్తే మీ బిడ్డని మీ బిడ్డని అంటాడు. మా బిడ్డని మా బిడ్డని ఏందంటే, మా అదృష్టం ఏంటంటే మా బిడ్డ మా బిడ్డ అన్నాడు. అధికారం లేదు కాబట్టి బతికిపోయాం అనేది మా మేము హ్యాపీగా చెప్పుకోగలం. మా బిడ్డ కాకపోయినా విజయమ్మ బిడ్డ అయిన తర్వాత విజయం మీద కేసు పెట్టినా మా భయం వేసింది ఏంటంటే, వాళ్ళ అధికారంలో ఉన్నట్టయితే మా బిడ్డ అన్నాడు కదా, నేను మీ బిడ్డని, మీ ఆస్తిలో వాటా కావాలా, మీ ఆస్తిలో వాటా అయ్యండి. తల్లిని చెల్లిని వాటా అడిగినందుకు కోర్టుకు లాగాడు. మీ బిడ్డని మీ బిడ్డని అన్నాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాను, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు. అందుకే దాన్ని కోటం ప్రభుత్వం రద్దు చేసింది. ఎక్కడ రిజిస్ట్రేషన్ లేకుండా సివిల్ కోర్టులు కూడా ఇంకా ముందు ఉండవంట. ఇంకా మొత్తం ఎవరు ఇప్పుడు ఇంట్లో కూతురు పెళ్ళి కానీ కొడుకు చదువుకు కానీ ఏమైనా డబ్బులు కావాలి అంటే మీరు ఏదన్నా పొలం అమ్ముకుంటా మీ పొలం అమ్ముకుంటా అన్నా కూడా అక్కడ లేదు. ఇదంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉందండి, ఇది మీకేం లేదు మీకేం రాదు అంటారు. ఎక్కడికన్నా వెళ్ళి తాకట్టు పెడదామన్నా అమ్ముకున్నా కూడా మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ కింద మొత్తాన్ని. అందుకని ఎప్పుడైతే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ తీసుకొచ్చాడో అప్పుడే జగన్మోహన్ రెడ్డి పార్టీని భూస్థాపితం చేశారు. ఇంకొక సందేహం కిరణ్ గారు, అంటే ప్రజలకి ఉన్నటువంటి సందేహాల్లో అది నేను అడుగుతున్నాను మీడియా మాధ్యమంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, భారతి గారు, అలాగే అవినాష్, వీళ్ళు మా రహస్యాలు ఏమైనా చెప్తాడా? వర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా, వాళ్ళ ఇంటర్నల్గా జరిగినటువంటి ఆ వ్యవహారాన్ని బయట పెడతాడేమో అన్న ఆందోళన, బాధ, ఆ టెన్షన్ అనేది ఉంటుందంటారా వాళ్ళకి? ఎందుకంటే కీలక వ్యక్తి కదా, అంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాలి. పోలీస్ శాఖ గట్టిగా వాళ్ళ శైలిలో విచారిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయంటారా? కొంతమందిని చూసాం కదా, మళ్ళీ అధికారంలో మేమే వస్తాం. 2027 జనరల్ ఎన్నికలు వస్తున్నాయి, మాదే అధికారం అని పోలీస్ శాఖని కానీ మిగతా వ్యవస్థలను అధికారులను భయపెట్టే పరిస్థితి. ఎస్సీ కమిషన్కి ఏబిఎన్ మీద, T5 మీద, ప్రైమ్ న్యూస్, 99 ఛానల్ మీద, ఎస్సీ కమిషన్కి బోరుగడ్డ, హైకోర్టులో కేసేస్తాను. పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకెళ్ళి వస్తాండగా వాడు మాట్లాడిన మాటలు ఎంత ఉల్లు బల్పు మాటలు. అవును, అబ్సల్యూట్లీ అవును. ఇప్పుడు ఎస్సీ కమిషన్ అనేది బాధిత ఎస్సీలకి అట్రాసిటీ కేసులు కావచ్చు నిజంగా బాధింపబడిన వారికి అండగా ఉంటుంది, కానీ నాకు తెలియక అడుగుతానండి, ఎస్సీ కమిషన్ పెట్టింది ఇలాగ బూతులు తిట్టే వాళ్ళని కాపాడడానికి పెట్టారా? ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయదండి. నాకు తెలిసి ఇలాంటి రౌడీ షీటర్లకి ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం గారు, ఇప్పుడు ఆయన కుటుంబాన్ని కూడా అసలు వినడానికే అంత జుగుప్సాకరంగా ఉన్నటువంటి ఆ మాటల వ్యాఖ్యల్ని ఎస్సీ కమిషన్కి తెలియదా? వాళ్ళు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు. ఐ థింక్ నేను అనుకోవడం ఏంటంటే ఇలాంటి కంప్లైంట్స్ వాళ్ళు బుట్ట దాఖలు చేస్తారు, పట్టించుకోరు. ఎందుకంటే కావాలని ఒక మీడియా మీద బురజల్న లేకపోతే ఏదో పెద్ద విక్టిమ్ లాగా రాష్ట్రంలో అరాచకం చేసిన వ్యక్తి కంప్లైంట్ని అంత సీరియస్ తీసుకురండి అనుకోండి. పోలీసులు వీడు మాట్లాడిన వీడియోస్ మొత్తం బయట పెట్టారనుకోండి, బాబు గారిని చంపేస్తా, లోకేషన్ చంపేస్తా, పవన్ కళ్యాణ్ చంపేస్తా, గంటలో లేపేస్తా అంటాడు జగన్ ఒక్క మాట చెప్తే. చివరిగా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్లో ఏదో దుర్మార్గం జరిగిందని, అన్యాయం జరిగిందని, ఏదో ఇందులో స్కామ్ జరిగిందనేటువంటి ఒక నెపం పెట్టి ఆయన్ని 53 రోజులు జైల్లో ఉంచినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి, ఆధారాలు ఉన్నాయా? ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఇప్పుడు రవీందర్ రెడ్డి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇతను దొరికాడు, ఇతని ద్వారా వాళ్ళు ఎలాంటి డైరెక్షన్స్ ఇచ్చారు, ఎలాంటి కుట్రకి తెరలేపారన్న వాస్తవాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అన్ని ఆధారాలతో సహా ఉన్నాయి. వీడు అన్నీ తిట్టాడు, అందరినీ తిట్టాడు. వాళ్ళు పోలీసులు అడిగేది ఒకే మాట, ఎవరు చెప్తే నువ్వు చేసావు ఇవన్నీ. నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటే బాబు గారి ఫ్యామిలీని, వాళ్ళ కొడుకుని, వాళ్ళ ఫ్యామిలీని మొత్తం తిట్టావు. ఆఖరికి నువ్వు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని కూడా తిట్టావు, షర్మిలాని తిట్టావు, విజయమ్మని తిట్టావు,
సుంతగారిని తిట్టావు, ఎవరు చెప్పారు, ఎవరు చెప్తే చేసావు జగన్మోహన్ రెడ్డి? భారత చెప్పను అంటాడు, వాళ్ళు ఏ ట్రీట్మెంట్ ఇస్తే చెప్తాడో నిజాలు అప్పుడు కక్కిస్తారంటారు వాస్తవాలన్నీ కూడా. కేంద్ర కర్రకి ఆముదం రాసి లేకపోతే కారం పోసి మామూలుగా ట్రీట్మెంట్ ఇస్తే గనక అన్నీ బయటకు వస్తాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ సార్.